హాయ్ హలో వెల్కమ్ టు విలేజ్ గురువు ఛానల్ మీరు చూస్తున్న తమ్మేళ్ళు కరెక్టే పత్తి ధర పదివేలు పెరిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి మీకు ఆధారాలతో సహా చూపిస్తాను ఈ వీడియో చివరి వరకు చూడండి ఈ న్యూస్ పేపర్లో పత్తి ధర మరింత పెరిగే అవకాశం ఉందనేసి ఈ హ్యాండ్ బ్లింక్ అయితే చూడండి న్యూస్ పేపర్లో వచ్చింది ఈ ఆర్టికల్ వచ్చేసి ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చింది సోమవారం రోజు డిసెంబర్ పంతొమ్మిదో తేదీ రెండు వేల ఇరవై రెండు నాడు పత్తి ధర పెరుగుతుందన్న కదా దానికి కారణాలు ఏమంటే మనకు ఇంతకుముందు రెండు నెలల క్రితమే సీసీఐ అంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పత్తి కొనుగోలు చేస్తామని ప్రకటన చేసింది అప్పుడు చాలా మంది రైతులు ఏమన్నా అయితే అమ్మడానికి మొగ్గు చూపలేదు ఎందుకంటే సిసిఐలో ధర తక్కువ ఉన్నింది మనకు మామూలు మార్కెట్లోనే ధర ఎక్కువ ఉన్నింది కాబట్టి మార్కెట్లోనే అమ్ముతా ఉన్నారు ఇప్పుడు వచ్చేసి వాణిజ్యపరంగా సిసిఐఏ పత్తి కొనుగోలు చేస్తుంది ఇప్పుడు మార్కెట్లో ఉన్న దానికంటే రేట్లు కొంచెం పెరగడం వలన రైతులు దీని మీద ఆసక్తి చూపుతున్నారు ఇలా మార్కెట్లో డిమాండ్ పెరగడం వలన పత్తికి డిమాండ్ పెరగడం వలన ఆటోమేటిక్గా ధర అనేది పెరుగుతుంది ఎందుకు ఎందుకు పెరుగుతుందంటే పత్తి మన దగ్గర ఉన్న దానికంటే కావాల్సిన పత్తి ఎక్కువైనప్పుడు నీగా నాగా అని పోటీదారులు పోటీపడి పత్తిని కొనుగోలు చేస్తారు అప్పుడు పత్తి ధర అనేది పెరుగుతుంది ఈ వీడియో చివరి వరకు చూడండి న్యూస్ పేపర్లో ఆర్టికల్ మీకు పూర్తిగా అర్థమయ్యేటట్టు నేను చెప్తాను వివరాలు వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీకు రోజువారి పత్తి ధరలు మరియు లేటెస్ట్ న్యూస్ తెలుసుకోవాలనుకోండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది ఒక లైక్ చేయండి ఇంకా పూర్తి వివరాలు చూద్దాం ఈ న్యూస్ పేపర్ వచ్చేసి తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై రెండు నాడు అంటే సోమవారం రోజు ఇంకా పూర్తి సమాచారం చూద్దాం వాణిజ్య కొనుగోలు సీసీఐ సిద్ధం సిసిఐ అంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పత్తి క్రయ విక్రయాలు ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నాయి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కన్నా మార్కెట్లో ఎక్కువగా ధర ఉండడంతో మొన్నటి వరకు మిన్నకుండిన సీసీఐ తాజాగా వాణిజ్య కొనుగోలు చేస్తామని మార్కెట్ అధికారులు లేఖ లేఖ ఇచ్చింది వాణిజ్య పరంగా సీసీఐ పత్తిని కొనుగోలు చేస్తే ధర మరింత పెరిగే అవకాశం ఉంది పత్తి కొనుగోలు కేంద్రాలు నిబంధనలు తదితర వాటిపై మార్గదర్శకాలు రావాల్సి ఉంది దేశవ్యాప్తంగా పత్తికి డిమాండ్ పెరగడంతో తాజాగా సీసీఐ వాణిజ్యపరంగా కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది ఇది గుర్తుపెట్టుకోండి భారత సీసీఐ నుంచి జిల్లా సీసీఐ వాణిజ్య కొనుగోలు ఆదేశాలు జారీ చేయడంతో వాణిజ్య కొనుగోలు చేస్తామని ఆదిలాబాద్ మార్కెట్ అధికారులు సీసీఐ లేఖ ఇచ్చింది అంటే మనకి ఇంతకుముందు డిస్టిక్ వైజ్గానే కొనుగోలు చేస్తామని చెప్పినారు ఇప్పుడు భారత డైరెక్ట్గా మనకు భారత సీసీఐ నుంచే కొనుగోలు చేస్తామనేసి లేఖ రాసినారు ఉమ్మడి ఉమ్మడి జిల్లా మొత్తంలో మద్దతు ధరతో కొనుగోలు చేసిన సందర్భంగా సిసిఐ ఇరవై నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేసింది మార్కెట్లో ధర ఎక్కువ ఉండడంతో అదే ధరకు కొంత అటు ఇటుగా ఉంటే రైతులు సిసిఐకి విక్రయించేందుకు మొగ్గు చూపే అవకాశం లేదు వ్యాపారులు నిర్ణయించిన ధర కంటే సిసిఐ ధర ఎక్కువ ఉంటేనే రైతులు సిసిఐ కేంద్రాలు విక్రయిస్తారు వ్యాపార వ్యాపారాలు పత్తికి ధర నిర్ణయిస్తున్న తేమ పేరిట కోత విధిస్తున్నారు పైగా సిండికేట్గా మారి ఇతర మార్కెట్ల కంటే ఆదిలాబాద్లో తక్కువ ధర ప్రకటిస్తున్నారు సిసిఐ రంగంలో ఉంటే వ్యాపారులు అది ప్రకటించిన ధరతని కొనుగోలు చేయాల్సి పరిస్థితులు ఉంటాయి పాలనాధికారికి వినతి జిల్లాలో సీసీఐ వాణిజ్య కొనుగోలు చేపట్టాలని ఇప్పటికే రైతు సంఘ నాయకులు సిసిఐ మేనేజర్ను కలిసి వినతి పత్రం ఇచ్చారు మహారాష్ట్రలో సిసిఐ పత్తి కొనుగోలు చేసేందుకు అక్కడ అక్కడ కూడా వాణిజ్య కొనుగోలు చేయాలని డిసి సిడి డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి జిల్లా పల పాల పరిపాలనాధికారి పట్నాయక్ వినీతి పత్రం ఇచ్చారు వాణిజ్య కొనుగోలు చేస్తే రైతులకు గిట్టుబాటు ధర లభించే వీలుంది వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు రైతులకు మేలు జరగనుంది రైతుల నుంచి పత్తి కొనుగోలు చేస్తామని సిసిఐ లేఖ ఇచ్చింది వ్యాపారులు వ్యాపారాల మాదిరిగానే సిసిఐ పత్తి వేలంలో పాల్గొని ధరలు ప్రకటించాల్సి ఉంటుంది వాణిజ్య పరంగా కొనుగోలు చేయడం వల్ల రైతులకు మేలు జరుగుతుంది సిసిఐ రంగంలో ఉంటే వ్యాపారులు కూడా ధర పెంచి కొనుగోలు చేసే వీలుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పత్తి కొనుగోలు చేయాలని సిసిఐ నిర్ణయించింది పత్తి కొనుగోలు కేంద్రాలు ఎక్కడున్నాయి పత్తి ధర ఎంతుంది సిసిఐ ధర ఎంతుంది ఆ పూర్తి వివరాలు ఒక వీడియో చేశాను మీకు కామెంట్ బాక్స్లో ఉంచాను మరియు చూడాలనుకుంటే ఒకసారి ఆ వీడియో చూడండి థ్యాంక్ యూ మనకు న్యూస్ పేపర్లో వచ్చింది అదేవిధంగా వేటు న్యూస్ లో కూడా వచ్చింది ఆదిలాబాద్ రైతులకు శుభవార్త అని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నా ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చింటే ఒక లైక్ చేయండి మీకు ఇలాగే రోజువారి ప్రతి ధరలు మరియు లేటెస్ట్ న్యూస్ తెలుసుకోవాలి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో